పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. కేంద్రం బాటలో పయనించిన కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ పై పన్నులను తగ్గిస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై 7 రూపాయల చొప్పున పన్నులు తగ్గించింది. ఇక గోవా ప్రభుత్వం కూడా 7 రూపాయల చొప్పున తగ్గించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఓవరాల్ గా డీజిల్ పై 17 రూపాయలు, పెట్రోల్ పై 12 రూపాయలు తగ్గినట్టయింది. ఇక త్రిపుర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ పై 7 రూపాయల చొప్పున తగ్గించడంతో రాజధాని అగర్తలలో పెట్రోల్ ధర 98.33 రూపాయలకు తగ్గించింది. డీజిల్ ధర 85.63 రూపాయలకు తగ్గింది. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ పన్నులు తగ్గిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. హర్యానా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై 12 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా 7 రూపాయల చొప్పున తగ్గించింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ సగటున 95.50 రూపాయలకు, డీజిల్ 81.50 రూపాయలకు లభిస్తుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి ట్వీట్ చేశారు. గుజరాత్లోనూ 7 రూపాయల చొప్పున తగ్గించింది అక్కడి సర్కార్. ఉత్తరాఖండ్ లో పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయల చొప్పున తగ్గించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై 12 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్టు వార్తలు వస్తున్నా, అధికారికంగా ధృవీకరించలేదు ప్రభుత్వం. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ 4% తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.